ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగిన ఉపాధ్యాయులు లేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అన్న ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. 200 మంది విద్యార్థులు ఉన్న చోట కూడా ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారని వివరించారు. గ్రామాల్లో ఎంతో మంది చదువుకు దూరం అవుతున్నారన్నారు. ప్రతి పాఠశాలలో స్వీపర్ వాచ్మెన్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లాలో 272 పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతబడ్డాయని తెలిపారు. చాలా పాఠశాలల్లో కూడా టీచర్స్ ఏదైతే స్ట్రెంత్ తగ్గట్టుగా లేరు అధ్యక్ష. పాఠశాలల్లో స్ట్రెంత్ తగ్గట్టుగా టీచర్స్ లేకపోవడం, మనం విద్యపైన నిర్బంధ చట్టాన్ని ఆర్టీఏ యాక్ట్ ప్రకారం చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు పాఠశాలల్లో తగినంత మంది టీచర్ లేకపోవడం వల్ల చదువుకు దూరమై ఎంతో మంది గ్రామాల్లో మిగిలిపోతున్నారు అధ్యక్ష. రకరకాల కారణాలు కావచ్చు అధ్యక్ష. చాలా పాఠశాలల్లో ఈరోజు టీచర్లు లేరు. డిఎస్సి నిర్వహించడానికి ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో మీరు ఇమ్మీడియట్గా పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించండి. ఈ సంవత్సరం విద్యా వాలంటీర్లు లేకపోవడం వల్ల చాలా స్కూళ్ళలో 300 మంది పిల్లలున్నా, 400 మంది పిల్లలున్నా, 200 మంది పిల్లలున్నా ఒకటే టీచరు ఆ యొక్క స్కూళ్ళల్లో ఉన్నారు. ముఖ్యంగా అటువంటి స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇమ్మీడియట్గా ఆ యొక్క స్ట్రెంత్కు తగ్గట్టుగా విద్యా వాలంటీర్స్ నియమించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష.